Hello champions welcome to Vedanta Telugu na Kumar, me biology master teacher and ivala మనం బీఎస్సీ ఫారెన్సిక్ సైన్స్ ఏదైతే ఉందో అప్పటి నుంచి మీరు అందరూ రిక్వెస్ట్ చేస్తున్నారు బీఎస్సీ ఫారెన్సిక్ సైన్స్ గురించి పూర్తి డీటెయిల్స్ ఇవ్వబోతున్నాను అంటే దీంట్లో టాప్ కాలేజెస్ ఏమిటంటే ఉన్నాయి ఆంధ్ర ఇంకా తెలంగాణలో ఫీజ్ స్ట్రక్చర్ ఎలా ఉండిపోతుంది అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ దీంట్లో అడ్మిషన్ ప్రొసీజర్ ఎలా ఉంటుంది ఓకే ఎంసెట్ త్రూ గానా లేదంటే మీ ఇంటర్ మార్క్సే చాలా దీంట్లో ఇవన్నీ డౌట్లు ఏవైతే ఉన్నాయి ఇవన్నీ మనం క్లారిఫై చేసుకుంటాం లాస్ట్లో మీకు దీంట్లో ఎలాంటి కెరియర్ ప్రాస్పెక్ట్స్ ఉన్నాయి ఎంతవరకు మీకు సాలరీస్ ఉండొచ్చు ఒకసారి ఈ కోర్స్ మీరు కంప్లీట్ అయిన తర్వాత ఫ్యూచర్ మీద ఎలా ఉంటుంది అవన్నీ కూడా మనం డిస్కస్ చేస్తాం తీసుకోబోతున్నాం సో ఎండ్ వరకు చూడండి ఎక్కువ లాంగ్ ఉండదు మీకు బ్రీఫ్గా ఒక మంచి ఐడియా అనేది ఇచ్చేస్తాను ఈ కోర్స్ గురించి సో లెట్స్ బిగిన్ అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం మాట్లాడుకోవాల్సింది బీఎస్సీ ఫారెన్సిక్ సైన్స్ ఏదైతే ఉందో దాని డ్యూరేషన్ ఎంత ఎన్నేళ్ల కోర్స్ అనేసి మోస్ట్ ఆఫ్ ద టైమ్ బీ బీఎస్సీ బీఎస్సీ ఏవైతే ఉన్నాయో కోర్సెస్ ఏ ఉంటాయి కానీ కొన్ని కొన్ని కోర్సెస్ ఇప్పుడు బీఎస్సీ ఫారెన్సిక్ సైన్స్ అవ్వండి లేదంటే ఫుడ్ సైన్స్ లేదంటే అగ్రికల్చర్ హార్టికల్చర్ ఇవన్నీ ఏవైతే ఉన్నాయో దాంట్లో ఆనర్స్ కోర్సెస్ అని కూడా తెస్తున్నారు ఆనర్స్ చేసినప్పుడు మీ దగ్గర నాలుగేళ్ల వరకు చేస్తారు లేదంటే మూడేళ్ళలో కోర్స్ అయిపోతుంది అయితే బీఎస్సీ ఫారెన్సిక్ సైన్స్ ఏదైతే ఉందో దగ్గర మూడేళ్లలో మీ కోర్స్ కంప్లీట్ అయ్యడం అవడానికి పూర్తిగా ఛాన్సెస్ ఉన్నాయి అయితే కొన్ని కొన్ని చోట్ల బీఎస్సీ ఆనర్స్ కూడా ఉన్నాయి అక్కడ నాలుగేళ్ళు పట్టచ్చు అంతే అయితే దీంట్లో మీకు శాలరీ దగ్గర దగ్గర మూడు లక్షల పర్ ఉండొచ్చు ఆరు నుంచి ఏడు లక్షలు ఈజీగా వెళ్తుంది ఓకే బిగినింగ్లో మీకు స్టార్టింగ్లో కొంచెం తక్కువ ఉన్న తర్వాత తర్వాత మీకు ఎక్స్పీరియన్స్ ఎక్కువ అవుతుంది మీరు వేరే వేరే డిపార్ట్మెంట్స్ మారిన లేదంటే వేరే వేరే జాబ్స్ తెచ్చేసినా కూడా మీకు శాలరీ అనేది హైక్ ఉంటుంది దాని తర్వాత ఎంఎస్సి ఫొరెన్సిక్ సైన్స్ అనేది మీరు చేయొచ్చు ఫర్దర్ కోర్సెస్ మీకు ఉన్నాయి ఓకే ఎంఎస్సీ క్రిమినాలజీ ఎంఎస్సిలోనే ఇంకా బోర్డు మళ్ళీ సబ్ ఫీల్డ్స్ ఉన్నాయి మీకు ఫర్దర్ వెళ్తూ మనం ముందుకి ఓకే దీనికోసం అడ్మిషన్ ఏంటంటే ఇంటర్మీడియట్ మార్క్స్ మెయిన్లీ ఆంధ్ర ఇంకా తెలంగాణలో అయితే ఆంధ్ర ఇంకా తెలంగాణ రెండిట్లోని ఇంటర్మీడియట్ మార్క్స్తో మాత్రమే ఇక్కడ అడ్మిషన్ అయిపోతుంది మీరు ఎలాంటి ఎంసెట్ రాయపోయినా ఎంసెట్లో మీరు క్వాలిఫై అవ్వలేదు లేదంటే మీరు ఎంసెట్ రాయలేదు నీట్ రాయలేదు ఏం పర్వాలేదు అయినా కూడా మీరు ఈ కోర్స్ చూస్ చేసుకోవచ్చు అయితే ఈ కోర్సు ఎంపీసీ బైపీసీ స్టూడెంట్స్ ఇద్దరూ చూస్ చేసుకోవచ్చు బైపీసీ స్టూడెంట్స్ అయితే ఈజీగా ఉంటుంది కంపారేటివ్గా ఎంపీసీ స్టూడెంట్స్కి అయితే కొంచెం కష్టంగా ఉంటుంది ఎందుకంటే వాళ్ళు బయాలజీ చదివండరు మోస్ట్ ఆఫ్ ద టాపిక్స్ ఇక్కడ బయాలజీతో కొంచెం ఎక్కువ ఉంటాయి బయాలజికల్ అప్లికేషన్స్ కొంచెం ఎక్కువ చదవాలి కాబట్టి కొంచెం బైపీసీ స్టూడెంట్స్కి ఈజీగా ఉంటుంది కానీ ఎంపీసీ స్టూడెంట్స్ కూడా ఇది అలాగేం లేదు ఎందుకంటే దీంట్లో మ్యాథ్స్ అనేది కూడా కొంచెం ఉంది కాబట్టి ఓకే చెప్తాను నేను మీకు ఫర్దర్ వెళ్తూ నేషనల్ లెవెల్ ఎగ్జామ్స్ లైక్ సీఈటి ఏదైతే ఉందో గవర్నమెంట్ యూనివర్సిటీస్ లేదంటే పెద్ద పెద్ద ప్రైవేట్ యూనివర్సిటీస్ లేదంటే మెయిన్లీ గవర్నమెంట్ యూనివర్సిటీస్కే ఉంది కదా సీఈటి సో ఈ సీయూయిటీ ఇంకా నేషనల్ లెవెల్ ఎగ్జామ్స్ ఏవైతే ఉన్నాయో కొన్ని గవర్నమెంట్ యూనివర్సిటీస్లో మీకు అడ్మిషన్ కావాలి అంటే దానికోసం చేయొచ్చు అంటే మీకు ఎలా మీకు సీయూఈటి మీద లేదంటే ఆల్ ఓవర్ ఇండియా బేసిస్ మీద సెంట్రల్ యూనివర్సిటీస్ ఏవైతే ఉన్నాయో లేదంటే మీకు ఆంధ్ర ఇంకా తెలంగాణ ఉంది వేరే జాగాల్లో కూడా వెళ్ళి మీరు చదువుతారు ఈ కోర్స్ అంటే దానికి సంబంధించి సెపరేట్గా ఒక డీటెయిల్ సెషన్ చేస్తాను ఇది మనం ఓన్లీ ఆంధ్ర ఇంకా తెలంగాణలో ఉన్న కాలేజెస్ మీద ఫోకస్ చేస్తూ అడ్మిషన్ ప్రాసెస్ మీద మాట్లాడుకుంటున్నాం వాళ్ళ ఫర్దర్ వెళ్తూ మనకి ఫీజ్ దగ్గర దగ్గర ట్వంటీ ఫైవ్ టు ఫిఫ్టీ కేపర్ ఉంటుంది దానికన్నా ఎక్కువ ఉండదు మ్యాక్సిమం ఎందుకంటే ఈ కోర్స్కి అంతే ఉంటుంది ఫీజు నార్మల్గా దాని తర్వాత ఫర్దర్ ముందుకెళ్తూ మనకి ఎలాంటి ఎలాంటి సబ్జెక్ట్స్ ఉంటాయంటే ఫస్ట్ మీకు కెమిస్ట్రీ అనేది ఉంటుంది మ్యాథ్స్ ఉంటుంది ఎందుకంటే కాంపిటీషన్స్ బోర్డ్ నేర్చుకుంటారు మీరు ఓకే అందుకు మ్యాథ్స్ అనేది ఉంటుంది స్టాటిస్టికల్ అండ్ అనాలిసిసెస్ అవన్నీ మీరు చేయాల్సి ఉంటుంది కాబట్టి మీకు మ్యాథ్స్ నేర్చుకోవాలి దాని తర్వాత ఫొరెన్సిక్ బయాలజీ చాలా ఇంపార్టెంట్ సిరాలజీ అంటే బేసిక్గా మీ బ్లడ్లో ఏదైతే సీరం ఉంటుందో ఆ సీరం కాంపోనెంట్స్ ఏమిటట్టు ఉన్నాయి దాన్ని శాంప్లింగ్ అండ్ అనాలిసిస్ ఎలా చేస్తారు మీరు డిఎన్ఏ ఫింగర్ ప్రింట్స్ అయినా ఓకే దాని తర్వాత టాక్సికోలాజికల్ స్టడీసు ఓకే ఫర్ సపోజ్ ఎవరైనా చనిపోయినప్పుడు ఫర్ సపోజ్ వాళ్ళని మర్డర్ చేశారు లేదంటే సస్పెక్ట్ ఉంది అలాగా మర్డర్ చేసిన సస్పెక్ట్ అనిపిస్తున్నారు వాళ్ళలో ఏదో పాయిజనింగ్ దొరికింది ఓ పాయిజన్ ఉంది ఆ పాయిజన్ ఒరిజిన్ ఏమిటి ఆ పాయిజనింగ్ ఎలా చేశారు ఓకే ఫర్ సపోజ్ హార్ట్తో సంబంధించిన పాయిజన్ కార్డియాక్ పాయిజనింగ్ అనేది ఉంటుంది న్యూరో పాయిజనింగ్స్ అని ఉంటాయి ఇలా వేరే వేరే టైప్స్ ఆఫ్ పాయిజన్స్ ఉంటాయి ఆ పాయిజన్స్ ఇచ్చి తెలియకుండా చంపేయాలనేసి చాలామంది యాక్చువల్గా క్రిమినల్స్ ట్రై చేస్తారు సో దాంట్లో మీరు త్వరగా రీసెర్చ్ అది మీకు తెలిసి ఉంటుంది కాబట్టి మీరు దాంట్లో కూడా మంచిగా చేస్తారు దాని తర్వాత డిఎన్ఏ అనాలిసిస్ అనేది మీరు బాగా నేర్చుకుంటారు డిఎన్ఏ అనాలిసిస్లో బేసిక్గా మీరు క్రైమ్ సీన్లో ఉన్న డిఎన్ఏ ఏదైతే ఉందో దాన్ని మీరు వ్యక్టి విక్టిమ్ మెయిన్లీ ఏదైతే క్రిమినల్ ఉన్నారో ఆ క్రిమినల్ డిఎన్ఏతో మ్యాచ్ చేయడానికి చాలా ఎక్కువ యూస్ఫుల్ అవుతుంది డిఎన్ఏ అనాలిసిస్ అదే డిఎన్ఏ ఫింగర్ ప్రింటింగ్ అని మనం చదువుకొని ఉంటాము ఆల్రెడీ మాలిక్యులర్ బయాలజీలో సో ఇది బేసిక్గా మీరు ఏవైతే సబ్జెక్ట్స్ చదువుకోబోతున్నారో ఏవైతే కరిక్యులం ఉంటుందో మీకు ఫోరెన్సిక్ సైన్స్లో ఇంట్రెస్టింగ్ ఉంది కదా ఫర్దరు దీంట్లో మనకి ఆంధ్ర ఇంకా తెలంగాణలో టాప్ కాలేజెస్ ఏవైతే ఉన్నాయో దాని గురించి మాట్లాడదాం లిమిటెడ్ నెంబర్ ఆఫ్ కాలేజెస్ ఉన్నాయి కాకపోతే ఈ కాలేజెస్లో అడ్మిషన్స్ అనేవి ఇంటర్మీడియట్ మార్క్స్ త్రుగానే జరుగుతున్నాయి సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం చూసుకుంటే ఆదిక ఆదికవి యూనివర్సిటీ రాజమండ్రిలో ఒక కాలేజ్ ఉంది దాని తర్వాత ఆదిత్య డిగ్రీ కాలేజ్ ఫర్ ఉమెన్ కాకినాడలో ఉంది ఆదిత్య డిగ్రీ కాలేజ్ వాళ్ళది నార్మల్ బేసి కోవిడ్ కాలేజ్ కూడా ఉంది అక్కడ కూడా బీఎస్సీ ఫోరెన్సిక్ సైన్స్ ఉంది దాని తర్వాత రాజ్ బహాదూర్ వెంకట్రామరెడ్డి ఉమెన్స్ కాలేజ్ హైదరాబాద్ ఇది మళ్ళీ ఉమెన్స్ కాలేజ్ ఇది దాని తర్వాత ఎస్ఆర్ఈ యూనివర్సిటీ వరంగల్ ఈ నాలుగు కాలేజెస్ ఏవైతే ఉన్నాయో ఇక్కడ ప్రస్తుతానికి ఇప్పుడైతే అట్ ప్లస్ అట్ ప్రజెంట్ ద లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ బట్టి మనం చూసుకుంటే బీఎస్సీ ఫొరెన్సిక్ సైన్స్ అనేది ఇక్కడ ఉన్నది ఇక్కడ యాక్చువల్గా చెప్తున్నారు ఈ కోర్సు ఇది బేసిక్గా ఫర్దర్ వెళ్తూ మనకి దీంట్లో ఫ్యూచర్ ఇంకా స్కోప్ ఎలా ఉంటుంది దీంట్లో మీకు ఆ దాని గురించి మీకు పూర్తిగా ఐడియా అనేది మీకు ఉండాలి చూడండి మీరు ఫొరెన్సిక్స్ ఎప్పుడైతే చేస్తున్నారో గుర్తుపెట్టుకోండి మీకు గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్స్లోని ఆపర్చునిటీస్ ఎక్కువ ఉన్నాయి సిబిఐ అవనండి ఓకే లేదంటే మీకు సిఏ ఫర్ సపోజ్ మీరు ఇప్పుడు సిఐడి చూసే ఉంటారు సిఐడి అనే సీరియల్ చూస్తుంటారు మీరు లేదంటే క్రైమ్తో సంబంధించి క్రైమ్ ఇన్వెస్టిగేషన్తో సంబంధించిన ఎలాంటి సిరీస్ లేదంటే మూవీస్ మీరు చూసి ఉంటాయి ఓకే మీకు తెలిసి ఉంటుంది అక్కడ ఫొరెన్సిక్ ఎనాలిసిస్ ఎనాలిసిస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి చాలా 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 పెద్ద రోల్ ఉంటుంది అక్కడ ఫస్ట్ సపోజ్ ఇప్పుడు రెండు విషయాలు ఉన్నాయి ఇక్కడ ఎంబీబీఎస్ చేసిన స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఎండి ఫోరెన్సిక్ మెడిసిన్ అని ఉంటుంది ఓకే దాంట్లో వాళ్ళు ఫొరెన్సిక్ మెడిసిన్లో చాలా డెప్త్గా చదువుకుంటారు సో అది చాలా డిఫరెంట్ కోర్స్ మనం బీఎస్సీ ఫోరెన్సిక్ సైన్స్ గురించి మాట్లాడుతున్నాం బీఎస్సీ ఫోరెన్సిక్ సైన్స్లోని ఫోరెన్సిక్ అనలిస్ట్లో ఇంకా ఫోరెన్సిక్ ఆఫీసర్స్గా ఉంటారు మీరు దీంట్లో మీరు ఏం చేస్తారంటే గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్స్ ఏవైతే నేను చెప్పాను ఇప్పుడు ఇన్వెస్టిగేటివ్ ఏజెన్సీస్ ఉన్నాయి ఓకే సిఐ సిబిఐ అది ఉంది అది కాకుండా స్టేట్ లెవెల్ ఇంకా సిటీ లెవెల్లో కూడా చాలా ఏజెన్సీస్ ఉంటాయి పోలీస్ ఇప్పుడు పో ప్రతి స్టేట్కి వాళ్ళ ఓన్ పోలీస్ డిపార్ట్మెంట్స్ ఉంటుంది ఇప్పుడు ఆంధ్రకి ఆంధ్ర పోలీస్ డిపార్ట్మెంట్ తెలంగాణకి తెలంగాణ పోలీస్ డిపార్ట్మెంట్ కర్ణాటక కర్ణాటక పోలీస్ డిపార్ట్మెంట్ అలా ఒక్కొక్క పోలీస్ డిపార్ట్మెంట్కి సపరేట్గా ఫొరెన్సిక్ ల్యాబ్స్ ఉంటాయి ప్రతి ఒక్క సిటీలో ల్యాబ్స్ ఉంటాయి ఇవి ఓకే ఈ ఫొరెన్సిక్స్ ల్యాబ్స్ ల్యాబ్స్ ఏవైతే ఉన్నాయో ఇవి చాలా ఇంపార్టెంట్ అవుతాయి క్రైమ్ని ఇన్వెస్టిగేట్ చేయడంలోని ఎలాంటి చోటు క్రైమ్ అయినా కూడా అక్కడ ఫొరెన్సిక్స్ వాళ్ళని ఫస్ట్ పిలుస్తారు మీరు వెళ్ళి అక్కడ ఫస్ట్ డీటెయిల్గా అనాలిసిస్ చేస్తారు అసలు క్రైమ్ ఎలా జరిగింది ఏమిటి అనేసి ఓకే వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ మీరు ఫొరెన్సిక్స్లో చదువుతారు అంటే దిస్ ఇస్ రీసెంట్లీ మీరు వినే ఉంటారు లేదంటే లేదో కానీ ఫర్ సపోజ్ ఒక మ ఒక మనిషిని మర్డర్ చేశారు లేదంటే చనిపోయారు కాకపోతే వా వాళ్ళు చనిపోయి ఎన్ని రోజులు అయింది లేదంటే ఎంత టైం అయింది మీకు తెలియదు సో బేసిక్గా మన బాడీది సిస్టమ్ ఎలా వర్క్ అవుతుంది అంటే ఆఫ్టర్ ఎవ్రీయర్ మన చని ఒక మనిషి చనిపోయిన తర్వాత ఆఫ్టర్ ఎవ్రీ ఆర్ వన్ డిగ్రీ సెల్సియస్ బాడీ టెంపరేచర్ తగ్గిపోతూ ఉంటుంది మన బేసిక్ బాడీ టెంపరేచర్ థర్టీ సెవెన్ డిగ్రీ సెల్సియస్ అది వన్ డిగ్రీ సెల్సియస్ తగ్గుతూ ఉంటుంది థర్టీ సిక్స్ థర్టీ ఫైవ్ థర్టీ ఫోర్ సో అదొక ఎనాలసిస్గా వాడుకొని ఫస్ట్ సపోజ్ ఆ పర్సన్ ది టెంపరేచర్ దగ్గర థర్టీ డిగ్రీ సెల్సియస్ వరకు ఉంది బాడీ టెంపరేచర్ చనిపోయిన మంచిది సో దాన్ని బట్టి వాళ్ళు ఏ అనాలిస్ చేస్తారంటే దగ్గర 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 ఆరు నుంచి ఏడు గంటల ముందు ఆ మనిషి చనిపోయాడు అనేసి అదొక అనాలిసిస్ చేస్తారు ఇది ఒక బేసిక్ ఎగ్జాంపుల్ అంతే దీని ఇలాంటి బోల్డ్ మీరు నేర్చుకుంటారు ఇంట్రెస్టింగ్ ఫినామినా ఫినామినాస్ అని నేను అది కాకుండా మీరు డిఎన్ఏ అనాలిసిస్ని చాలా డీటెయిల్డ్గా చాలా డెప్త్లో నేర్చుకుంటారు సో దీంట్లో మీరు ఎంఎస్సీ కూడా చేయొచ్చు నేను అన్నట్టు ఓకే ఎంఎస్సి ఫొరెన్సిక్ సైన్స్లో చేయొచ్చు అకాడమిక్స్లో వెళ్ళచ్చు మీరు కావాలంటే టీచింగ్ ఉన్న అదే ఫీల్డ్లో టీచింగ్కి వెళ్ళచ్చు చాలా యూస్ఫుల్ ఓకే అది కాకుండా నార్మల్గా నేను చెప్పినట్టు ఇప్పుడు ఫర్ సపోజ్ మీరు గవర్నమెంట్ ఏజెన్సీస్లో ఫొరెన్సిక్స్ ల్యాబ్స్లోని వాటిలో లా ఎన్ఫోర్స్మెంట్లో మీరు వర్క్ చేస్తారు అది కాకుండా ప్యాథాలజీ ల్యాబ్స్లో క్లా టెక్నీషియన్స్లో ఇలా వేరే వేరే ఫీల్డ్స్లో మీరు వర్క్ అనేది ఉంటుంది చాలా ఇంట్రెస్టింగ్ ఫీల్డ్ లైన్ ఆఫ్ ఫీల్డ్ చాలా ఇంట్రెస్టింగ్ లైన్ ఆఫ్ వర్క్ మీకు నిజంగా యాక్చువల్గా మీకు నిజంగా ఈ క్రైమ్ ఇన్వెస్టిగేషన్ ఇంకా ఆ ఫీల్డ్లో మీకు నిజంగా ఇన్వెస్టి ఇంట్రెస్ట్ అనేది ఉంది మీకు చేయాలనుకుంటున్నారని డెఫినెట్లీ ఈ కోర్స్ మీరు చూస్ చేసుకోవచ్చు ఇట్స్ ఎ వెరీ ఇంట్రెస్టింగ్ అండ్ గుడ్ కోర్స్ అది అనమాట సో ఫ్యూచర్ అది లేదు ఫ్యూచర్ లేకపోవచ్చు కదా స్కోప్ ఉన్నదా అసలు నాకేమైనా జాబ్ ఉంటుందా అంటే ఫోరెన్సిక్ సైన్స్ చేసిన అందరికీ జాబ్స్ అనేవి మంచిగా ఉన్నాయి మీరు మీ హండ్రెడ్ పర్సెంట్ ఇచ్చి కష్టపడి చదివానంటే ఏ కోర్స్ అయినా ఇప్పుడు మీరు ఒక కోర్స్ అనుకొని మీరు బీ బైపీసీకి వచ్చి ఉంటారు ఓకే అదే కోర్స్ కంప్లీట్ అవ్వాలి అదే కోర్స్ రావాలి అనేసి మీ మైండ్లో ఉండడం వల్ల వేరే ఏ కోర్సు మీకు మంచిగా అనిపించపోవచ్చు కాకపోతే ఆపర్చునిటీస్ ఆర్ ఎండ్లెస్ ఎప్పుడు కీప్ అన్ ఓపెన్ మైండ్ చూడండి ఏ ఏ కోర్సెస్ మీకు బెటరో మీరు నేర్చుకోవాలి మీకు తెలుసుకోవాలి తెలుసుకొని జాయిన్ అవ్వండి ఓకే సో దట్ ఆల్ ఫ్రమ్ మై సైడ్ ఛాంపియన్స్ ఇంకా ఏమైనా ఇన్ఫర్మేషన్ ఇంకా ఏమైనా కావాలంటే డెఫినెట్లీ కామెంట్ సెక్షన్లో నాకు మెసేజ్ చేయండి లేదంటే పెట్టండి కామెంట్ సెక్షన్లో ఓకే డెఫినెట్గా చెప్పండి దట్ సాల్వ్ ఫ్రమ్ మై సైడ్ థ్యాంక్ యూ దిస్ ఇస్ అజయ్ కుమార్ సైనింగ్ ఆఫ్